టెన్త్ తర్వాత మనకి ఆఫ్టర్ టెన్త్ వచ్చేసి ఒకటి ఇంటర్మీడియట్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి, దాని తర్వాత పాలిటెక్నిక్ ఉంటుంది, దాని తర్వాత ఐటీఐ ఉంటుంది. ఓకే, నా ఇంటర్మీడియట్లో ఏ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత వొకేషనల్ కోర్సుల్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత పాలిటెక్నిక్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఐటీఐలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ నాలుగిట్లో మనం ఎలా డివైడ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు డిగ్రీ కూడా చేయొచ్చు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు పీజీ కూడా చేయొచ్చు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు, మెడిసిన్ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు, ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇంటర్మీడియట్లో ఈ ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ డివైడ్ అవుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ తీసుకున్నారు అనుకోండి, ఎంపీసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాని తర్వాత మీరు అదేదో ఒక సబ్జెక్ట్ మీరు ఎంపీసీలో మీరు ఎంపీసీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మీరు ఇంజనీరింగ్ బీటెక్ కూడా చేయొచ్చు, ఎంసెట్ రాసి బీటెక్లో కూడా ఆప్షన్స్ మీకు సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఇలా డివైడ్ అవుతుంటాయి అన్నమాట. ఓకేనా, దాని తర్వాత మీరు బీఎస్సీ కూడా చేయొచ్చు, ఎంపీసీ తీసుకుంటే దాని తర్వాత ఎంఎస్సీ కూడా చేయొచ్చు, దాని తర్వాత ఫర్దర్గా మీరు పిహెచ్డీ కూడా ఎంపీసీ తీసుకొని మీరు చేయొచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. లేదంటే బైపీసీ తీసుకున్నారనుకోండి, మీకు ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి బయాలజీ, ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ. మీరు బైపీసీ తీసుకున్నారనుకోండి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే మీరు మెడిసిన్స్ కూడా వెళ్ళొచ్చు, ఎంబీబీఎస్ కూడా చదువుకోవచ్చు, లేదు అంటే మీరు డి ఫార్మసీ, బి ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, దీంట్లో కూడా మీకు బైపీసీ తీసుకుంటే ఇలా ఆప్షన్స్ ఉన్నాయి సబ్ టాపిక్స్. లేదు ఎంఎస్సీ తీసుకుంటేనంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ మూడు సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి, దాని బేస్ తీసుకొని మీరు సిఏ కూడా అవ్వచ్చు. లేదు సిఎస్సీ తీసుకున్నారనుకోండి, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, బ్యాంకింగ్, బీకామ్. ఓకే, ఇలాంటి వైపు కూడా వెళ్ళొచ్చు, డిగ్రీ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు, దాని తర్వాత ఎంబీఏ కూడా చేసుకోవచ్చు సిఈసీ తీసుకొని. అర్థమవుతుంది కదా. సో ఎంఈసి హెచ్ఈసి కూడా ఉంది, హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిల్స్. ఇది తీసుకున్నారనుకోండి బీఏ, ఎంఏ. బీఏ కూడా ఈ మధ్యకాలంలో చాలా వాల్యూ ఉన్నాయి, అండ్ అదర్ కంట్రీస్లో కూడా చాలా వాల్యూ ఉన్నాయి. సో మీరు బీఏ కూడా తీసుకోవచ్చు, మంచిగా మీకు ఈజీ కూడా ఉంటుంది. ఎవరికైతే మ్యాథ్స్ చాలా టఫ్ ఉంటుందో వాళ్ళు దయచేసి ఎంపీసీ తీసుకోకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, కొంతమంది ఎంపీసీ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు తెలుసా, హ్యాపీ డేస్ మూవీ చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్, ఇంజనీరింగ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఏంది సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ రా బాబు, ఇప్పుడు నెగిటివ్ మీకు. ఓకే, సో అలా ఇంజనీరింగ్ చాలా ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా ఉంటుంది లైఫ్, మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంపీసీ తీసుకుందాం, తర్వాత ఆడు ఎంపీసీ మ్యాథ్సే రాదా, ఫార్ములాసే నేర్చుకోడు, వాడు ఎంతో బట్టి కొడుతూనే ఉంటాడు, దాని తర్వాత వాడు ఇంటర్ ఫెయిల్ అవుతాడు, దాని తర్వాత ఇంజనీరింగ్ కళలో కూడా చేయలేడు. ఇక అందుకోసం నేనేమంటున్నానంటే, మీరు మ్యాథ్స్లో వీక్ ఉన్నారు అనుకోండి, ఆల్టర్నేట్ అదర్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు అదర్ ఆప్షన్స్ కూడా వెళ్ళిపోండి. అర్థమవుతుంది కదా, మీ ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది, అల్టిమేట్లీ మీ గోల్ డిసైడ్ చేసుకొని ఇలా కెరియర్ని డివైడ్ చేసుకోండి. ఓకే, ఇలా మీకు ఇంటర్మీడియట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఎంపీసీ, ఇంకోటి బైపీసీ, ఇంకోటి ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ. ఓకే, లేదు అనుకోండి పాలిటెక్నిక్ కూడా ఆప్షన్స్ ఉంది ఆఫ్టర్ టెన్త్ తర్వాత. పాలిటెక్నిక్ 3 ఇయర్స్ సివిల్, మెకానికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్స్, లేదంటే పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి మీరు పాలిటెక్నిక్ కూడా సీట్ చేసుకోవచ్చు. లేదంటే వొకేషనల్ కూడా ఉంటాయి, వొకేషనల్లో కూడా వీ హ్యావ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, అది కూడా చేసుకోవచ్చు. లేదు అంటే కూడా ఐటీఐ కూడా ఉంటుంది, ఐటీఐ రిలేటెడ్ కూడా మీరు చాలా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, ఐటీఐ రిలేటెడ్ కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలా టెన్త్ తర్వాత మీకు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, వొకేషనల్, ఐటీఐ, లేదు ఇవన్నీ కూడా కాదంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి, లైక్ హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, ఫ్యాషన్, వీటిపైన కూడా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ డిసిషన్ తీసుకోవాలంటే మీరు ఒక పని చేయాలి, ఫస్ట్ మీ గోల్ ఏదైందో అది డిసైడ్ అయ్యి దాని తర్వాత దాంట్లో ఆల్రెడీ ఒకవేళ ఇంజనీర్ కావాలనుకోండి, ఎంపీసీ తీసుకొని ఇప్పుడు బీటెక్ ఎవరైతే మీ బ్రదర్ సిస్టర్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సజెషన్ తీసుకోండి, నేను ఎంపీసీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళ సజెషన్ తీసుకొని ముంగడికెళ్ళాలి. ఏదో బ్లైండ్గా దుంకేసేయకండి, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొన్ని సజెషన్స్ తీసుకోండి, అంతేగాని ఫ్రెండ్ 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 వెనక వాడికి పోకండి, ఎందుకంటే ఇక్కడ తర్వాత మెయిన్ కెరియర్ మీరు స్టార్ట్ కాబోతుంది. ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఒక పేపర్ పెన్ని తీసుకొని నేను ఏ కోర్స్ తీసుకోవాలి, దాని తర్వాత ఎందుకోసం తీసుకోవాలి, దాని తర్వాత నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏముంది అని డిసిజన్ తీసుకొని జంప్ చేయండి. ఓకే, పేరెంట్స్ చెప్పారని జాయిన్ అవుతారు, జాయిన్ కండి, తర్వాత బైపీసీ తీసుకొని ఒక 3 మంత్స్ అయిన తర్వాత నాకు సబ్జెక్ట్ అర్థమవుతలేదు, నాకు చాలా కష్టంగా ఉందని ఇట్లా ఎడవకండి. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫస్ట్ మనం ఒకసారి తీసుకున్న తర్వాత దాంట్లో దిగిన తర్వాత కొంచెం టైం పడుతుంది. ఏ సబ్జెక్ట్ కూడా ఇష్టం అనేది ఉండదు, కష్టం అనేది ఉండదు, ఓన్లీ ఒకటే థింగ్, అర్థమైందా అర్థం కాలేదా. నీకు అర్థం కాకపోతే ఆ సబ్జెక్ట్ ఇక చాలా కష్టమవుతుంది, మళ్ళీ బ్లేమ్ కాలేజ్ పైన చేయొద్దు, బ్లేమ్ పేరెంట్స్ పైన చేయదు, ఎందుకంటే నీ ప్రాబ్లం. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే ఆ కోర్స్ నీకు చాలా ఈజీగా అవుతుంది, అర్థమవుతుందా. అండ్ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆల్టర్నేట్గా తర్వాత మీకు చాలా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు చాలా మటుకు స్టూడెంట్స్ ఎలా ఉంది తెలుసా, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఇలాంటివి, ఎంఈసీ ఇలాంటివి, కొన్ని లిమిటెడ్ ఆఫర్స్ కొన్ని గ్రూప్స్కి ఉంటాయేమో సిఈసీకి ఇలా అని అనుకుంటుంటారు, కాదు, దే ఆర్ సో మెనీ ఆప్షన్స్, సో మెనీ ఆప్షన్స్.
కాకపోతే ఆ ఆప్షన్స్ వెతకరు అండ్ వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొన్ని కోర్సులు ఉంటాయి కాబట్టి కొన్ని గ్రూప్లే సెలెక్ట్ చేసుకో. కాదు, మీరు వెతుకుతే దేవుడు అనేది దొరుకుతున్నారంట. ఆప్షన్స్ దొరికా, చాలా ఆప్షన్స్ దొరుకుతాయి, మీరు వెతకడం స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? దీని బేస్లో మీరు కెరియర్ డిసిజన్ తీసుకొని ముంగడికి వెళ్ళండి.